ఫేస్ క్రీమ్ యొక్క పని ఏంటంటే ముఖాన్ని సాఫ్ట్ గా రింకిల్ ఫ్రీగా మెరుస్తూ ఉండేలా చేయడం. ఇదే చాలా కంపెనీస్ యొక్క ప్రామిస్ కూడా. కానీ ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. 10లో 9 మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ వాటి ఫేస్ క్రీమ్స్ లలో అదే చీప్ టాక్సిక్ కెమికల్స్ ని యాడ్ చేస్తున్నాయని తెలిస్తే మెరవడం గురించి విడిచిపెడితే మనకు హానిని కలిగిస్తాయి. ఈ క్రీమ్స్ ని అప్లై చేసుకున్నప్పుడు మీకు షార్ట్ టర్మ్ లో మంచిగా ఉన్నా వీటి వల్ల యాక్నే బ్రేక్అవుట్స్, క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ స్కిన్ పై ఎక్స్పోజ్ అవుతాయి, స్కిన్ స్పీడ్ గా ఏజింగ్ అవ్వటం లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా భారత్ యొక్క సూపర్ ఫేస్ క్రీమ్ బడ్జెట్ ఫ్రెండ్లీది? అయితే చూస్తూనే ఉండండి ఈ వీడియోని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. భారతీయ మార్కెట్లో బెస్ట్ ఫేస్ క్రీమ్ ని కనుక్కోవడానికి నేను 25 మోస్ట్ పాపులర్ ఫేస్ క్రీమ్స్ ని కొన్నాను. బాగా రీసెర్చ్ చేశాక ఈ ఫేస్ క్రీమ్స్ ని అన్నింటినీ వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ ని బేస్ చేసుకుని 3 కేటగిరీస్ గా విభజించాను. రండి స్టార్ట్ చేద్దాం కేటగిరీ నెంబర్ 1 తో. ఇందులో ఉన్నాయి ఫేస్ క్రీమ్స్ బై హిమాలయ, ఫేర్ అండ్ హ్యాండ్సమ్, ఫేర్ అండ్ లవ్లీ, పాండ్స్, ఓలే, నివ్యా, గార్నియర్, లాక్టోకాలమైన్, లోటస్, లోరియల్ అండ్ లాక్మే. ఈ ఫేస్ క్రీమ్స్ అన్నింటిలోనూ 8 నుండి 10 టాక్సిక్ కెమికల్స్ యాడ్ చేశారు. చింతించాల్సిన విషయం ఏంటంటే ఈ క్రీమ్సే భారతీయ మార్కెట్లో అన్నింటికన్నా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. పెద్ద పెద్ద పదాలు అంటే రింకిల్ ఫ్రీ, యాంటీ ఏజింగ్ వంటివి రాసి ఈ కంపెనీస్ కేవలం టాక్సిక్ కెమికల్స్ నే అమ్ముతున్నాయి. వీటిల్లో పారాబెన్స్, స్కిన్ ఇరిటెంట్స్, స్కిన్ పెనిట్రేటర్స్, ఆఖరికి క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ని కూడా యాడ్ చేశారు. మీరు వీటిల్లో నుండి ఏ ఫేస్ క్రీమ్ నైనా యూజ్ చేస్తూ ఉంటే ప్లీజ్ వెంటనే చేంజ్ చేసుకోండి. కేటగిరీ నెంబర్ 2 లో ఉన్నాయి ఫేస్ క్రీమ్స్ బై బజాజ్, ఆయుష్, పతాంజలి అండ్ బయోటిక్. ఒక ప్రోడక్ట్ లో కుప్పల కొద్ది హార్మ్ఫుల్ కెమికల్ ప్రోడక్ట్స్ యాడ్ చేసినప్పుడు కేవలం 2-3 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసినంత మాత్రాన అవి స్కిన్ కి సేఫ్ కాదు. కానీ ఎగ్జాక్ట్ గా ఇదే ఈ కంపెనీస్ చేస్తున్నాయి. వీటిల్లోని చాలా ఇంగ్రీడియంట్స్ ని క్రీమ్ బేస్ అంటూ దాచిపెడుతున్నాయి. బజాజ్ నో మార్క్స్ తో మీ మార్క్స్ మాయమవుతాయో లేదో తెలియదు, కానీ వీళ్ళు దీంట్లోని 86% ఇంగ్రీడియంట్స్ ని తప్పక దాచేశారు. అంతేకాదు ఇందులో కూడా పారాబెన్ లాంటి హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారు. లీవర్ ఆయుష్ 5000 సంవత్సరాల ఆయుర్వేదిక్ మార్కెటింగ్ చేస్తూ 90% ఇంగ్రీడియంట్స్ ని మెన్షన్ చేయలేదు. పైగా ఇందులో టాక్సిక్ ప్రిజర్వేటివ్స్ అండ్ సింథటిక్ కలర్స్ కూడా యాడ్ చేశారు. కానీ ఇది ఎలాంటి ఆయుర్వేదిక్ ఫార్ములేషన్ లోనూ రికమెండెడ్ కాదు. ఇదే విధంగా బయోటిక్ అండ్ పతాంజలి కూడా ఆల్మోస్ట్ 80% ఇంగ్రీడియంట్స్ ని దాచేశాయి. వీటి యొక్క క్రీమ్ బేస్ లో ఏముంటాయో ఒక సామాన్య వినియోగదారుడికి ఏమీ తెలియదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ సో కాల్డ్ ఆయుర్వేదిక్ క్రీమ్స్ ని స్కిన్ కి దూరంగా ఉంచండి. మనం 15 కంటే ఎక్కువ క్రీమ్స్ నే చెక్ చేశాం, కానీ వీటిల్లో ఏవి కూడా ముఖానికి సేఫ్ కాదు. మరి భారతీయ మార్కెట్లో ఒక ఫేస్ క్రీమ్ లా పనిచేస్తూ 100% సేఫ్ గా ఉండే ప్రోడక్ట్ ఉందా? హా, ఉన్నాయి. కేటగిరీ నెంబర్ 3 లో ఉన్నాయి ఫేస్ క్రీమ్ బై జస్ట్ హర్బ్స్, సోల్ ట్రీ, రాధా ఫేస్ ఆయిల్, కుంకుమాది తైలం అండ్ ఇండస్ వ్యాలీ డీపిగ్మెంటేషన్ జెల్. సంతులిన్ యొక్క రాధా ఫేస్ ఆయిల్ పాలు, పెరుగు, 30 ఆయుర్వేదిక్ హర్బ్స్, కోకోనట్ ఆయిల్ తో తయారు చేయబడింది ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ ఎస్పెషల్లీ ఫేస్ కి. మీరు మీ స్కిన్ ని టాక్సిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి డ్యామేజ్ చేసుకున్నట్లయితే ఈ ఫేస్ ఆయిల్ మీకు రిలీఫ్ ఇవ్వచ్చు. కోకోనట్ ఆయిల్ బేస్ అవ్వడం చేత చలికాలంలో దీని కన్సిస్టెన్సీ క్రీమ్ లాగే తయారవుతుంది. ఇందులో గులాబ్, నింబ అనంతమూల్ మరియు నీల్కమల్ లాంటి హర్బ్స్ ని యాడ్ చేశారు. ఇవి ఆయుర్వేద గ్రంథం అయినటువంటి భావప్రకాశ నిఘంటువులో ప్రస్తావించారు. ఈ బ్యూటీ ఆయిల్ ని రాసుకోవడం వల్ల మీకు యాక్నే, పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ వంటి ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. 50 ml సంతులన్ యొక్క రాధా ఫేస్ ఆయిల్ మీకు 225 రూపాయలు పడుతుంది. క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ని చూసుకుంటే దీని ప్రైస్ వర్తబులే. జస్ట్ హర్బ్స్ యొక్క నరిషింగ్ ఫేషియల్ మసాజ్ క్రీమ్ ఎస్పెషల్లీ నార్మల్ టు డ్రై స్కిన్ కి తయారు చేయబడింది. దీని ఇంగ్రీడియంట్స్ చెక్ చేసినట్లయితే కంప్లీట్ గా ఉన్నాయి. ఎలాంటి హార్ష్ కెమికల్స్ యాడ్ చేయలేదు. 100 గ్రాముల ఈ క్రీమ్ మీకు 695 రూపాయలకు లభిస్తుంది. సోల్ ట్రీ యొక్క ఫేస్ క్రీమ్ కూడా ఒక టాక్సిన్ ఫ్రీ ఆప్షన్. ఈ క్రీమ్ నిజంగానే ఆయుర్వేదిక్, ఆర్గానిక్ అండ్ ఎథికల్ కూడా. దీని యొక్క ఇంగ్రీడియంట్స్ లో ఒక్క హార్ష్ కెమికల్ కూడా యాడ్ చేయలేదు. 25 గ్రాముల ఈ క్రీమ్ మీకు 475 రూపాయలకు లభిస్తుంది. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ యొక్క బ్రైట్నింగ్ డీపిగ్మెంటేషన్ జెల్ ఒక మంచి టాక్సిక్ ఫ్రీ ఆప్షన్, ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే. ఇండస్ వ్యాలీ యొక్క ఈ జెల్ ఆర్గానిక్ టీ ట్రీ ఆయిల్, పెరుగు, తేనె, రోజ్ వాటర్ అండ్ సేఫ్ ప్రిజర్వేటివ్స్ తో తయారు చేయబడింది. ఇది టీ ట్రీ ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని పింపుల్ ప్రోన్ స్కిన్ పై కూడా యూజ్ చేయవచ్చు. ఇండస్ వ్యాలీ యొక్క 50 ml ఈ జెల్ 250 రూపాయలు పడుతుంది. ఇక కుంకుమాది తైలం నా ఫేవరెట్ ఫేస్ ఆయిల్. ఇది ఒక క్లాసికల్ ఆయుర్వేదిక్ కాంకాక్షన్. దీని గురించి ఆయుర్వేద గ్రంథమైనటువంటి ఆష్టాంగ హృదయం అండ్ భైషజ్య రత్నావళిలో వర్ణించబడింది.
కుంకుమ పువ్వు, గంధం, మేకపాలు, 20 ఆయుర్వేదిక్ హర్బ్స్ ని నువ్వుల నూనెలో బాయిల్ చేసి ఈ ఆయిల్ ని తయారు చేస్తారు. ఇది తన యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కి బాగా పాపులర్. అందుచేతే ఈ రోజుల్లో చాలా బ్రాండ్స్ కేవలం కుంకుమాది తైలం పేరుతోనే తమ ప్రొడక్ట్స్ ని అమ్ముకుంటున్నాయి. ఎలాంటి స్కిన్ ఇష్యూ అయినప్పటికీ కుంకుమాది తైలం సరిచేయడానికి హెల్ప్ అవుతుంది. కొన్ని డ్రాప్స్ చాలు దీని బెనిఫిట్స్ పొందడానికి. ఇది ఆ సో కాల్ ఫేస్ క్రీమ్స్ కన్నా 100 రెట్లు బెటర్. కుంకుమాది తైలాన్ని అన్ని రకాల స్కిన్ టైప్స్ కి యూజ్ చేసుకోవచ్చు. 30 ml బాటిల్ మీకు 260 రూపాయలు పడుతుంది. చాలా బ్రాండ్స్ దీన్ని తయారు చేస్తున్నాయి. నేను కొన్నింటిని పిక్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఉంచాను. ఫ్రెండ్స్, ఈ కేటగిరీలో ఉన్న ఈ ఫేస్ క్రీమ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా టాక్సిన్ ఫ్రీ. మీరు మీకు నచ్చిన దాన్ని కొనుక్కోవచ్చు. నేను వీటి లింక్స్ అన్నింటినీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను. నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఈ ఫేస్ క్రీమ్ ప్రొడక్ట్స్ అన్ని భారతీయ బ్రాండ్స్ చే తయారు చేయబడ్డాయి. నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను, నేను ఈ వీడియోలో చెప్పిందంతా నా హానెస్ట్ ఒపీనియన్. బెస్ట్ కేటగిరీలో మెన్షన్ చేసిన ఎలాంటి బ్రాండ్ కూడా నాకు పే చేయలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉండి ఈ అప్డేటెడ్ వర్స్ట్ టు బెస్ట్ సిరీస్ ని కంటిన్యూ చేయాలనుకుంటే లైక్ చేయకుండా వెళ్ళకండి. ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.